దాన్ని అబ్జర్వ్ చేయండి. రెస్పిరేషన్ లోపలికి వెళుతుంటే చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నాన్ని, కండరాన్ని, మజిల్ని, నరువుని కూడా ఎలా లోపలికి ఆహ్వానిస్తూ ఉంది, పిలుస్తూ ఉంది, లాగుతూ ఉన్నది, ఇన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకెక్కడికి పోదు మైండ్. అలాగే వెంటనే మళ్ళీ స్లోగా, సాఫ్ట్గా, యూనిఫామ్ గా శ్వాస బయటికి బహిర్గతం చేయండి. ఇన్హలేషన్ అదే రకంగా శ్వాస ఎందుకు కాన్షియస్ గా మనం శ్వాస తీసుకుంటున్నాం అనేటువంటి అవేర్నెస్ తో తీసుకోవాలి. అంటే యువర్ మైండ్ షుడ్ బి విత్ యువర్ బ్రెత్ అండ్ యువర్ బ్రెత్ షుడ్ బి విత్ యువర్ మైండ్. అవేర్నెస్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే మన శ్వాస ఎందు జాగరూకరమై శ్వాస మనం పీల్చుండవల్ల అది ఎప్పుడు పీల్చుతుంది, మనం పీల్చాలి. అది చేయవలసిన ప్రయత్నం. కొంచెం సూక్ష్మం కనుక మొదట్లో కొద్దిగా కంగారుగా ఉంటుంది, ఒక వారం 10 రోజులు చేసేటి తెలుస్తుంది తేడా. ఏమండి చేయకూడదు. పతంజలి ప్రకారం కానీ, భగవద్గీత ప్రకారం కానీ, పెద్దల ప్రకారం కానీ చేయకూడదు. మిగిలిన పుస్తకాల్లో చేయవాలంటే వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు, అది వేరే సైన్స్ అయి ఉండొచ్చు, కుంభకరేతిక పూర్వకములు అనేది. బట్ దీస్ గ్రేట్ సీయర్స్ దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్. అయితే దాన్ని సైన్స్ కాదని అనరు, కానీ వీళ్ళ సైన్స్ లో, వీళ్ళ సిలబస్ లో దానికి ప్లేస్ లేదు. ఇలాగా కొంతసేపు చేయండి. అంటే ఒక శ్వాస చేసి చూడండి, రెండవ శ్వాస కూడా అలాగే చేయండి, మూడవ శ్వాస కూడా అలాగే చేయండి. ఇంతలోకి మైండ్ ఏం కోరుతుంది, అలా కాదు ఫ్రీగా శ్వాస తీద్దామని కోరుతుంది, వదిలేయండి. ఇది మొదటి రోజుల్లో వదిలేసి మళ్ళా మూడు మాటలు అలా చేయండి, మళ్ళా వదిలేయండి, మళ్ళా మూడు మాటలు అలా చేయండి. కనుక 3 sets of 3 breaths 9 breaths వస్తుంది ఒక సెట్. ఇది ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. అప్రోప్రియేట్ టైం వల్ల టైం అనేది గుర్తుండకపోవటం, టైం గుర్తుంటే ఈ ప్రాసెస్ అంతా వేస్తే. ఎందుకంటే మైండ్ షుడ్ బి అండ్ యువర్ రెస్పిరేషన్ నాట్ ది టైం. అందుకని దీని తర్వాత ఇంకొక మన ప్రోగ్రామ్ ఐటమ్ ఏదైనా ఉన్నటువంటి టైం పెట్టుకోకుండా అది 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 ఎక్కువ ముఖ్యం. అంటే ఇది అయిన తర్వాత అని ఉంటుంది, అలాంటప్పుడు పెట్టకూడదు దీన్ని. ఎప్పుడు ఎంత ఎంత సిస్టమేటిక్ గా చేసినా మనకు టైం గుర్తున్నదంటే ఈ చేసిన ప్రాసెస్ అంతా వేస్తే. అది ఉన్నది వెరీ బిగ్ లూప్ హోల్, ఏది టైం గుర్తుంటాం అనేది. అంటే ఇది పూర్తయ్యే ఆఫీస్కి వెళ్ళాలి అని చేత ఆఫీస్కు ముందు ఇది పెట్టకండి. మొదట ప్రాక్టీస్ చేసేటప్పుడు రాత్రి పెట్టుకున్నా పర్వాలేదు. మామూలుగా మార్నింగ్ టైం చేసుకుంటాం అనేది కన్వీనియంట్ అన్నారు, కానీ ఇంకెప్పుడైనా కూడా చేసుకోవచ్చు. అదేమీ లేదు, కొలవద్దు. డోంట్ బి కాన్షియస్ ఆఫ్ ఎనీ మెజర్ బట్ యువర్ లంగ్స్ విల్ టెల్ యూ హౌ ఫార్ హౌ మచ్ దే వాంట్. అంటే శ్వాస పీలుస్తూ మొదలెట్టి ప్రశాంతంగా పీలుస్తూ ఉంటే ఎంతవరకు పీలిస్తే చాలో అంతవరకు లోపల నుంచి చాలని చెబుతుంది. అక్కడ ఆపండి. మళ్ళీ ప్రశాంతంగా వదులుతూ మొదలెట్టి ఎంతవరకు వదిలితే చాలో అప్పుడు మీకు చెబుతుంది, అక్కడ ఆపండి. కనుక యువర్ బ్యాక్గ్రౌండ్ నోస్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్, సో కన్సల్ట్ ఇట్ నాట్ ఎనీ బుక్. వీటన్నిటితో ఎఫెక్ట్ కానటువంటి టైం ఒకటి పెట్టుకుని తీరాలి, తప్పదు. ఒక టైం సెలెక్ట్ చేసుకోవాలి వీటితో ఎఫెక్ట్ కానీ. ఇది 9 breaths చేసిన తర్వాత నెక్స్ట్ పీలుస్తూ ఉండగా లోపలికి సో అనేటువంటి సౌండ్ ఒకటి కంటిన్యూస్ గా మెంటల్ గా అట్రాక్ చేస్తూ పీల్చండి. మొదటి 9 breaths అయిన తర్వాత పీలుస్తూ ఉన్నంతసేపు మెంటల్ గా సో అంటూ పీలుస్తున్నంతసేపు మొదలుపెట్టిన తర్వాత కంఠంతో వదిలేటప్పుడు వోకల్ గా యూనిఫారం సౌండ్ తో అట్రా చేస్తూ వదలండి. మెంటల్ గా అట్రా చేస్తూ పీల్చండి, వోకల్ గా అట్రా చేస్తూ వదలండి. అట్ ది సేమ్ టైం యూ షుడ్ బి థింకింగ్ ఆఫ్ యువర్ రెస్పిరేషన్ అండ్ నథింగ్ ఎల్స్ అట్ ఆల్.
మీ సౌండ్ మీరు వినాలి వదులుతో. మీరు విననటువంటి సౌండ్ ఎంత చెప్పినా వేస్తే, మీరు ఎన్ని మాటలు అట్టర్ చేసినా మీరు అట్టర్ చేస్తున్న సౌండ్ మీరు వినాలి. దట్ ఈస్ ది ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఇన్ ది సెకండ్ సెట్. ఈ మొత్తంగా మళ్ళీ 3+3+3 రెస్పిరేషన్స్ చేయండి. ఇందాక ఎలా అయితే ఇన్హలేషన్ ఎక్సలేషన్ 3+3+3 చేశాము, ఈ సౌండ్స్ తో సిలబుల్స్ తో 3+3+3 సెకండ్ సెట్. మళ్ళీ మైండ్ ఫ్రీడమ్ కోరుతుంది, వదిలేయండి. ఇది మొత్తం సిలబుల్స్ మనం తీసుకున్నాం. ఇందులో ఈ కాన్సనెంట్ డ్రాప్ ఆఫ్ అయిపోతాయి. అంటే లోపల బ్రెత్ లో రెస్పిరేషన్ లో ఉన్నటువంటి సౌండ్ అయాం అనేటువంటి అర్థం దేనికో అది మిగులుతుంది. కనుక మూడవ మాట ఏం చేస్తారు, ఇందాక చెప్పిన విధానంగానే రెస్పిరేషన్ లోపలికి పీలుస్తూ పీలుస్తున్నంతసేపు మెంటల్ గా ఓం ఉచ్చరిస్తూ పీల్చండి. అట్ ది సేమ్ టైం థింక్ అబౌట్ యువర్ రెస్పిరేషన్. అలాగే వదులుతున్నప్పుడు ఓకల్ గా ఓం ఎంతసేపు వదులుతున్నారో అంతసేపు దాన్ని వింటూ మొదలండి. పీల్చేటప్పుడు పైకి కాదు, మెంటల్ గా వదిలేటప్పుడు పైకి. కానీ మీరు వదులుతూ మీరు అటర్ చేస్తున్నటువంటి సౌండ్ మాత్రం ఎక్సైజ్ చేస్తున్నప్పుడు మీరు వినాలి. మీరు విననటువంటి ఏమాత్రం సౌండ్ అయినా వేస్తే అక్కడ దీని కీ ఉన్నది. సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు. దీంతోనే ఈ మనం అబ్జర్వ్ చేసే పాయింట్స్ లోనే సీక్రెట్స్ ఉన్నాయి. ఎవడన్నా దాచిపెట్టినా ఏం లాభం లేదు, దాచిపెడితే తాగేవి కావు. ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకపోతే సీక్రెట్ గానే ఉండిపోతాయి. కనుక ఇది కూడా 3+3+3 అయిపోయింది. దిస్ ఈజ్ ది హోల్ ప్రాసెస్. మొత్తం అంతా కలిసి ఎంత సవకాశంగా చేసినా 20 మినిట్స్ దాటి పట్టదు. ఆ 20 మినిట్స్ ప్లస్ ఒక 10 మినిట్స్ అంటే 5 మినిట్స్ అటు 5 మినిట్స్ ఇటును మీ ఇష్టం వచ్చిన మంచి టైం సెలెక్ట్ చేసుకోండి. మీకు దాని తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉన్నది అనేటువంటిది మైండ్ లో వర్క్ చేస్తున్నటువంటి టైం మాత్రం సెలెక్ట్ చేసుకుంటే ఏమీ లాభం లేదు. ఇంత చేసిన ఇది చేస్తే సార్ కంటెంట్స్ చెప్తా వస్తున్నా. ఇది స్టార్ట్ చేసేందుకు కూర్చోబోయే ముందు తగు మాత్రం లిక్విడ్ తీసుకోవాలి శరీరంలో. మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ ఎంటీ స్టమక్తో నెవర్ నెవర్ డూ ఇట్. కానీ సాలిడ్ తీసుకుని చేస్తే లాభం లేదు. మెడిటేషన్ అంటే నిద్ర అని అర్థం. సాలిడ్ తీసుకుంటే వచ్చేది వాటర్ తీసుకోవచ్చు. బెటర్ టు హ్యావ్ ఏ లిటిల్ న్యూట్రిటివ్ మిల్క్ కానీ బటర్ మిల్క్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ రెండు. అందులో స్వీట్ బటర్ మిల్క్ అయినా ఇంకా నిమ్మకాయ అందులో ఎలక్కాయ అవే ఇంకేయకూడదు. ఈ ప్రాసెస్ మొదలుపెట్టినటువంటి వాళ్ళకి క్రమంగా కొద్ది వారాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి అయాము ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఆ 15 మినిట్స్ లో జరిగేది అది. ఆ 20 మినిట్స్ లో ఆ జరుగుతున్న టైంలో మీలో ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు మనందరిలో ఇద్దరేసి ఇద్దరేసి ఉన్నారు. ఇక్కడోడు ఇక్కడోడు ఇక్కడున్నవాడు జోకరు, ఇక్కడున్నవాడు అసలు వాడు ప్రతివాడు. కనుక ఎప్పుడు కూడా నేను అనేటువంటి మాటకి ఏదైతే అర్థం ఉన్నదో ఆ అర్థాన్ని దీని ఎందు అనుసంధానం చేసుకుంటే అయాం అనేది ఈ శ్వాసే. ఈ శ్వాస ఎందు మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నేను అనేటువంటి భావం చేయాలి. కనుక పెద్ద ఎప్పుడు చెప్పినా దాన్ని చెప్పారు అహమస్మి అంటే అయాం. ఇది మంత్రం అనుకుని థర్డ్ పర్సన్ లో చేస్తారు అసలు మీరు సార్. అహమస్మి అసోహం అనమాట. దీన్ని చేసేస్తారు సోహం వస్తుంది సోహం వస్తుంది వస్తుంది. అయాం తగలదు, పెద్ద పూస తగులుతుంది. పెద్ద పూస ఎప్పుడు తగులుతుంది అని చూస్తూ ఉంటాడు. అంటే 108 ఎప్పుడు అవుతుంది అని జపవాళ్ళ పెద్ద పూస వేస్ట్. అందుకనే
అడిగితే, అక్కడికి వెళ్తే ఈజిప్ట్ పెడితే ఏం చెప్పమంటావు అని అడిగారు మోసెస్. అక్కడ లోపల నుంచి స్వయం ప్రకాశం అవుతున్నవాడు, అంటే ఇంగ్లీష్ లోకి రాంగ్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ బర్నింగ్ బుష్. బర్నింగ్ బుష్ కాదు అది, ఇంగ్లీష్ కి అంతకంటే తాహత లేదు గనక అనువాదం అంతకంటే వీలు లేకపోయింది. హీబ్రూలో ఉన్న మంత్రములు ఇంగ్లీష్ లోకి రావు. ఇంగ్లీష్ లో మనం చూస్తే బుక్ ఎగ్జోడస్ లో ఏమని ఉంటుంది, బర్నింగ్ బుష్ లా కనిపించాడు అని. అంటే ఈ భాషలో కాన్సెప్ట్స్ లేనప్పుడు దానికి కావాల్సిన పదం ఎక్కడ ఉంటుంది? ఉన్న పదాల్లో ఏదో ఒకటి తగిలిస్తాం, బర్నింగ్ బుష్ అంటాం. అనువాదం చేస్తే ఏమని చెప్పమంటాం అని అడిగితే ఆయన చెప్పాట లోపల నుంచి, టెల్ హిమ్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అన్నట్టు. అంటే ఆయన ఇలా చెప్పన్నాడని చెప్పకూడదు, టెల్ హిమ్ ఐ ఆమ్ దట్ ఐ, చెప్తున్నవాడు ఎవడో అక్కడ ఉన్నాడని చెప్పన్నాడు. లేకపోతే టెల్ హిమ్ హిజ్ నేమ్ ఇస్ ఐ ఆమ్ అని ఉండేది. ప్రాక్సీ పనికిరాదు అది. అలాగే ఐ ఆమ్ ది వే, ఐ ఆమ్ లైఫ్, ఐ ఆమ్ రిఫ్లెక్షన్. హీజ్ అని మనం అంటే ఆయన అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. ఆయన్ని మనలోకి ఏమన్నా దిగనిస్తే ఉంది కానీ, లేకపోతే ఆయన అక్కడే ఉంటాడు. యాంట్వర్ప్ అనేటువంటి సీపోర్ట్ లో ఆరేళ్ల కిందట ఒక దంపతులు వృద్ధులు జపం చేస్తున్నారు. చేస్తుంటే జపం చేయటం మొదలెట్టినప్పటి నుంచి చాలా నీరసించారు, జ్వరాలు రావటం మొదలెట్టినాయి. 6 నెలలు అయింది, మందులు తీసుకుంటున్నారు తగ్గటం లేదు, చాలా అలసటగా ఉంది. ఏమిటి దీని సంగతి అని అడిగారు. అడిగితే మరి మీరు చేస్తున్న మంత్రం చెప్పవచ్చునా అడిగితే చెప్పవచ్చు. ఏం చేస్తున్నారంటే ఓం జీసస్ అని చేస్తున్నారు. అంటే ఎక్కడున్నట్లు చేస్తున్నారు లార్డ్ అని అడిగితే, దీనికన్నా బయట ఉన్నట్లుగా జపం చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్నవాళ్ళని వైటల్ ఎనర్జీ అంతా బయటికి సేప్ అవుతుంది. మరి మీకు అది చెప్పలేదా, అది ఇచ్చినటువంటి మహానుభావుడు. అంటే మేము ఇక్కడ చేస్తామని అడిగామండి, తప్పు మనం పాపులం, ఈ లోపల దేవుడు ఉండడు, మైలబడి తట్టవాడు, కానీ వాడి స్పర్శ వల్ల మనం పవిత్రం అవుతామనే కామన్ సెన్స్ తగలడాలి. మనం వాడిని మైలపరచగలిగినటువంటి మొనగాళ్ళం అయితే మన్నే వాడు ధ్యానం చేయవలసిన అవసరం ఉండేది. అంటే మనం వాడికంటే ఎక్కువ కోరుకులేనప్పుడు వాడిని ఎందుకు ధ్యానం చేయటం? అందుకని అక్కడ ధ్యానం చేయమన్నట్ట. వీళ్ళు అక్కడ ధ్యానం చేస్తున్నారు. ఈ రోజు నుంచి నా మాట నమ్మకం ఉంటే ఇక్కడ చేయండి, అంటే మొదట మేము అలాగే చేస్తామని అడిగి ఈ రోజు నుంచి చేయండి, నెక్స్ట్ ఇయర్ మేము వెళ్ళేటప్పటికి మందులు విందులు ఏం ఒక్కర్లే, నవనవలు ఆడుతూ ఉన్నారు, ఇప్పటికి కూడా బాగున్నారు, ర్యాండ్ వర్క్ లో ఉన్నారు దంపతులు. కనుక దీంతో ఇది ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇది డైలీ కనుక మీరు చేస్తూ ఉంటే ఒక ఏడాది అయ్యేటప్పటికి చుట్టూ ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ ని సన్స్ రేస్ లోంచి కానీ, ఆక్సిజన్ లోంచి కానీ, స్పేస్ లోంచి కానీ, మూన్స్ రేస్ లోంచి కానీ ఛానల్స్ ఓపెన్ అప్ అవటమే కాక మీ దగ్గరకు వచ్చే సంభాషణ సలాప సహవాస హాసాదులు చేసిన ఎవరైనా సరే మీరు మ్యాగ్నెట్ గా పనిచేస్తారు, వాడు ఐరన్ బార్ గా పనిచేస్తాడు, వాడిలో హీలింగ్ జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇది ఇంతకంటే రహస్యం ఏమీ లేదు. ఉన్నదని ఎవరన్నా చెప్పించుకుంటే శిష్యుల చేత ఏదో కాళ్ళు పట్టించుకునేందుకో, లేకపోతే ఆ వస్తువులు అవి తెప్పించుకునేందుకో చెబుతున్నారు. అంతకంటే అది ఆయన అడగవలసింది కదా, నాకు తెలుసు, కానీ దాని బాధ్యత ఆయనది కనుక నన్ను అడగదు. నేను నీ ఫాలో అవుతున్నది, నేను ఎరిగింది, నా సర్వస్వం అయినటువంటి చర్య మీ ముందు పెట్టాను వితౌట్ ఎనీ రిజర్వేషన్స్. ఇది తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అని కూడా చెబుతున్నాను. త్రికరణ శుద్ధిగా ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా నా దగ్గర ఉన్నటువంటిది ఇది ఒకటే వస్తువు, ఇది ఒక్కటే ఎవరు అడిగినా అక్కడ బయట పెడుతున్నాను. కానీ మిగిలిన వాళ్ళు చెప్పిన దాని గురించి నేను రెస్పాన్సిబుల్ కాదు. నాకు వెన్ ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ దట్ లైన్ ఐ కాంట్ ఆన్సర్.
ఎప్పుడేమో సైలెంట్ గా మెంటల్ గాను, ఎక్సైజ్ చేస్తున్నప్పుడు ఓకల్ గాను మనం వింటూ ఉండాలి. ఉంది అందులో, ఇందులో కొంత పాత్ర తీసుకుని స్పెషలైజ్ చేసి ఆయన మోడర్న్ వరల్డ్కి ఇమీడియట్ గా కావాల్సినటువంటి నీడ్స్ కోసం ఆయన కేటర్ చేస్తున్నారు. ఆయన హీస్ ఎన్ ఆల్ పాజిటివ్ వండర్ఫుల్ జెంటిల్మన్, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి మహేష్ పర్సనల్ గా నాకు తెలుసు. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక దుర్లభమైనటువంటి విషయం ఏమిటంటే నిత్య సంతోషం చాలా అదొకటి సాధిస్తే, తర్వాత ఆల్వేజ్ కంటెంటెడ్, ఆల్వేజ్ హ్యాపీ ఇన్ ఇట్స్ రియల్ సెన్స్ అండ్ నో రిజర్వేషన్స్ విత్ ఎనీవన్ ఇన్ ది వరల్డ్. ఆయన ముందు ఆయన జాగ్రత్తలు ఆయన పడ్డాడు. అండ్ హీ విషెస్ గుడ్ టు ఆల్ అండ్ ఎవ్రీవన్. ఎదురుకుండా ఉండి మాట్లాడుతూ ఉంటే వచ్చి అడిగినటువంటి వాడిని పిల్లవాడైతే వాడిని పిల్లవాడి కింద చూడ్డు, చదువురాని వాడైతే చదువురాని వాడి కింద చూడ్డు, తనకంటే తక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటే తక్కువ వాడి కింద చూడ్డు, అదొకటి. దాంతో ప్రపంచానికి ఈ రోజున ఇమీడియట్ గా కావాల్సినటువంటిది ఏమిటి, టెన్షన్ రిలీజ్ చేయడం, అనవసరమైన టెన్షన్ పెంచుకుంది సొసైటీ, దాని నుంచి రిలీజ్ చేసేది ఇందులోంచి కొంత కటౌట్ చేసి స్పెషలైజ్ చేసి ప్రపంచానికి ఆయన ఇస్తున్నారు. ఏం సార్, ఏం సార్, ఇది కూడా దాంట్లో చెప్పబడినటువంటి సోహం అనేటువంటి మంత్రాన్ని సూచించేటువంటి వాక్యాలు తప్ప ఇది యాజ్ ఇట్ ఈస్ గా మెంటల్ గా మెడిటేట్ చేసే లాభం లేదని చెప్పడానికి. కూర్చున్నప్పుడు పర్పెండికులర్ గా కూర్చోవాలి, కానీ టెన్షన్ మాత్రం ఫిజికల్ గా ఎక్కడ ఉండకూడదు. ఒక్కొక్కప్పుడు మన ఒంట్లో కొన్ని కొన్ని రకాలైనటువంటి వీక్నెసెస్ అవి ఉంటే మొట్టమొదటి 2-3 వారాల్లో కొన్ని చిన్న స్ట్రేంజ్ సెన్సేషన్స్ అప్పుడప్పుడు రావచ్చు. ఏం కంగారు లేదు, అవే పోతాయి. పెయిన్ఫుల్ సెన్సేషన్స్ అంటే ఏం రావు, కొన్ని ఒక్కొక్కడు కట్టేసినట్టు, ఒక్కొక్కడు ఉప్పేసినట్టు ఇట్లాంటివి వస్తాయి. తర్వాత ఎప్పుడు కూడా ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు తాను నమ్మినటువంటి ఒకనొక ఎక్స్ ఉండాలి. అంటే తనే కాకుండా తన చుట్టూను తన లోపల ఉన్నటువంటి వాడు ఒక ఎక్స్ ఉండాలి. వాడిని తన ఇష్టదైవతం అని అనుకున్నా సరే, తన గురువు అని అనుకున్నా సరే, తన ఏదో ఒక ప్లేస్ లో ఉన్నటువంటి హోలీ ప్లేస్ లో ఉన్నటువంటి ఒకనొక డైటీ అని అనుకున్నా సరే, ఒక పర్సన్ అనుకున్నా సరే, అది మన ఇష్టం. అది ఆధారంగా పెట్టుకునేందుకు అంతర్లో ఉన్న అంతర్యామి ఒకటే, కానీ ఆధారం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవడికి వాడు. ఎందుకంటే అది మనకి గెస్టేషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, అంటే కోడిగుడ్డులో కోడి పిల్ల ఉన్నప్పుడు పిల్ల పూర్తిగా తయారయ్యే లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి రాంగ్ ఫోర్సెస్ ఏవి కూడా మన ఆమ్లెట్ వేసుకుని తినేసేయకుండా పనికొస్తాయి. అంటే ఎగ్లో ఉన్న చికెన్ చక్కగా తయారయ్యే లోపల ఏ ఒకదాన్ని ఒకటి కాంట్రడిక్టింగ్ ఫోర్సెస్ ను, క్రాస్ కరెంట్స్ ను వస్తే మన దాకా రాకుండా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంచేత యూ షుడ్ హ్యావ్, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ గురు ఆర్ హిజ్ ఓన్ లార్డ్. సో ఐ హ్యావ్ మై ఓన్ గురు మాస్టర్ సింగ్ అట్లా. ఇది దీని గురించి. ఇంకా ప్రాక్టికల్ గా కావాల్సి వచ్చినప్పుడు మనం ప్రాక్టికల్ గా చూసుకుందాం, ఓకే. ఇది ఒక ప్రాసెస్ గా చెప్తాను. ఇంకొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 రోజులు క్లాసుల్లో చదువుతాను, ఇవాళ మళ్ళీ లెసన్ లోకి వెళ్దాం. మెంటల్ సింప్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోనేం చెప్పుకుంటున్నాం. ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, హోప్లెస్ అండ్ డిస్పేర్ ఆఫ్ రికవరీ చెప్పుకున్నాం. అంటే ఇవన్నీ 3 చెప్పుకుని కాస్మోపాలిటన్ మెంటాలిటీ చెప్పుకున్నాం. అంటే తన ఇల్లు ఇంకోటి ఇల్లు అనేటువంటి నమ్మకం ఉండదు వాడికి, తన గుడ్డలు ఇంకోటి గుడ్డలు అనే నమ్మకం ఉండదు, తన మంత్రము ఇంకోటి మంత్రం అనే నమ్మకం ఉండదు. ఇంకోటి ఇంటికి వెళ్తే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి బెడ్రూమ్ లో మంచం మీద పడుకుంటాడు దౌర్భాగ్యుడని. అంటే వీడికి తేడా బెల్లం తేడా తెలియదు. అంటే బెడ్రూమ్ అంటే మన బెడ్రూమ్ అయినా ఇంకోటి బెడ్రూమ్ కదా అని. అంటే హ్యూమన్ ఫండమెంటల్స్ లో ఉన్నటువంటి కొన్ని కొన్ని కర్టసీస్ బయటీస్ వాటి ఎందు బిలీఫ్ ఉండదు తెలియదు, అదే కాస్మోపాలిటన్ మెంటాలిటీ. అంటే ఇంకా కొంచెం ముందుకు వెడితే వ్యవహారం ముదిరితే మేనం ఉమ
వైపునే కానీ తన వైపు ఇంకోటి వైపు అనే తేడా కూడా తెలియనటువంటి స్టేజ్ ఉంది. ఇంట్లో వయస్సుతో సంబంధం లేకుండా ఒక ఏజ్ లో ఉన్నటువంటి లేడీస్ కనిపించినట్లయితే ఫిజికల్ గా ఆటోమేటిక్ గా మిస్బిహేవ్ చేయడం అనేటువంటి లక్షణాలు కూడా వీళ్ళలో కనిపిస్తాయి. యూ నో కేసెస్ వేర్ ఏ మ్యాన్ ఆఫ్ 65 ఫిజికల్లీ కాట్ అండ్ ట్రై టు కమిట్ క్రైమ్ విత్ ఏ గర్ల్ ఆఫ్ 24 ఆర్ 20 ఆర్ 16. ఇది సెక్స్ అనేది కాదు, సెక్స్ అందరికీ ఒకటే. వ్యభిచారం కాదు, సెక్స్ కాదు, తనది కానిది తనదిగా వాడుకునటం అనే ఒక సైకాలజీ. ఇది కాస్మోపాలిటన్ మెంటాలిటీలో అడల్టరీ కూడా ఒకటి, అనగా వ్యభిచారం బుద్ధి కూడా ఒకటి. ట్యూబర్క్యులోనే పేషెంట్స్ లో ఆ డైమెన్షన్ కూడా ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అందుకనే ఒంటరిగా యంగ్ లేడీస్ కానీ గర్ల్స్ కానీ వాళ్లతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు వాళ్ళ బిహేవియర్ కి, ఫాల్ట్ ఫైండింగ్ చేసి ఏ విధంగానూ లాభం లేదు. తర్వాత ఈ ఒక్క విషయంలోనూ మాత్రం వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు, ఎందుకంటే సెక్స్ లో ఉన్నటువంటి హ్యాపీనెస్ కాకుండా క్రేవింగ్ అండ్ స్టిమ్యులేషన్ వీళ్ళకు ఉండేది. సెక్స్ లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనం లిటరేచర్ చదువుతుంటే అది రాసిన వాళ్ళు, అవి చదువుకుని సంతోషించే వాళ్ళు, వాళ్ళలో ఉన్న క్రేవింగ్ తప్ప హ్యాపీనెస్ కాదు. సెక్స్ లో హ్యాపీనెస్ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు మహా ఉంటే మాక్సిమం 30% కంటే ఉండరు. బ్లెస్సెడ్ సోర్స్ వాళ్ళు, దే ఆర్ ఆల్వేజ్ లక్కీ. మిగతా వాళ్ళంతా సెక్స్ అనేటువంటి ఐడియాని గురించి, అంటే కుక్క ఎముకను కొరుకుతూ మహోసువాసన వేస్తూ ఉంటే సంతోషించినట్లు, ఐడియా ఆఫ్ సెక్స్ మీద మెంటల్ ఎంజాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్లే కానీ సెక్స్ వల్ల ఉన్నటువంటి పరితృప్తి, దానివల్ల కలిగేటువంటి ఆరోగ్యము, గ్లాండ్స్ యొక్క స్టిమ్యులేషన్, దాని ఆఫ్టర్ గుడ్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఓన్లీ 30% అని గట్టిగా చెప్పవచ్చు. ఏం సందేహం లేదు, బికాస్ మెనీ కండిషన్స్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ బిఫోర్ సెక్స్ బికమ్స్ ఏ బయాస్ యాక్ట్. సెక్స్ సంబంధము, దాంపత్య సంబంధం అనేది పవిత్రత చెందవలనన్నతో దానికి పరిపూరకం కావలసినటువంటి పరిస్థితులు అనేకములు కలవు. అది కాకుండా కకృతిగా ప్లాట్ఫారం మీద కూర్చుని టిఫిన్ తినేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు అది టిఫిన్ అనబడదు, అధ్వాన్నం అనబడుతుంది. అది ఎంతవరకు మనం భోజనం చేయటం హైజీనికో, సెక్స్ లైఫ్ అంతవరకే హ్యాపీనెస్ ఇస్తుంది. మిగతా అది హ్యాపీనెస్ కాదు, మెంటల్ క్రేవింగ్ అండ్ ఎంజాయ్మెంట్ అండ్ స్టిమ్యులేషన్ విచ్ ఈజ్ నెవర్ హ్యాపీనెస్. వీళ్ళకి ఈ ట్యూబర్క్యులోనియం పేషెంట్స్ కి సెక్స్ స్టిమ్యులేషన్ తప్ప సెక్స్ హ్యాపీనెస్ ఎరుగరు. అందుకని యాజ్ ఎలా పెద్దలు ఎవరు కోపడకుండా ఉంటే, అడల్టరీ అంటే వ్యభిచార బుద్ధి అని ఉన్నవాడికి ఎవరికి కూడా సెక్స్ యొక్క హ్యాపీనెస్ తెలియదు. సెక్స్ యొక్క హ్యాపీనెస్ పరిపూర్తిగా తెలిసినటువంటి వాడికి వ్యభిచార బుద్ధి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఉండదు, అక్కర్లేదు. కనుక దెర్ ఈజ్ ఎ ప్యూర్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, బికాస్ ఇందులో వచ్చేటువంటి హ్యాపీనెస్ ప్రకృతి మనకి ఇచ్చేటువంటి కానుక. ఎందుకని స్పీషీస్ మల్టిప్లై చేయడం కోసం మన ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుంది ప్రకృతి. అంటే శరీర నిర్మాణానికి కార్మికులైన కూలీలుగా మగ ఆడని తీసుకున్నది ప్రకృతి. తీసుకుని మనం చేస్తున్నటువంటి ఈ కూలి పనికి మనకి కానుక ఏమిచ్చింది, ఇది మన ఆనందం కిందే, మన పని కిందే, మనమే పిల్లల్ని కంటున్నట్లుగా సంతోషించేటువంటి ఒకనొక కవరింగ్ ఇచ్చేసింది. మనమే లవ్ చేస్తున్నట్టు, మనమే మ్యారేజ్ చేసుకుంటున్నట్టు, మన తాలూకే ఇదంతా ఎంజాయ్మెంట్ అమాత్రమైన ఇవ్వవద్ద సర్వీస్ చేస్తున్న వాళ్ళకి, మనిషి మనిషి చేత సర్వీస్ చేయించుకుంటున్నట్లుగా ఏడిచినట్టు చేయించుకుంటే ఎట్లాగే నేచర్ కూడా. ఇది దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ సెక్స్. ఇది కాదు అని ఎవరైనా చెప్పగలిగితే నేను మీ దగ్గర నేర్చుకుంటాను. సెక్స్ యొక్క స్వరూపం ఇది కాదురా అని మీరు ఎవరైనా చెప్పగలిగితే లేచి వెంటనే చెప్పండి, మేము అందరం మీ దగ్గర నేర్చుకుంటాం. కానీ అది మీరు ఎవరైనా చెప్పగలిగే వరకు సెక్స్ యొక్క నిజస్వరూపము ఇది, మిగిలిన మనం చూస్తున్నదంతా ట్రాష్ అని తెలుసుకోండి. ఇట్ లీడ్స్ టు సోరా అండ్ ఆల్ డిజీజెస్.
ఎప్పుడైతే సెక్స్ అనేటువంటిది క్రేవింగ్ కిందికి దారితీసిందో రిజల్ట్ నర్వస్నెస్, ఇన్సానిటీ, మనిషి యూని డైమెన్షనల్ గా పెరగటం, రెస్ట్లెస్నెస్, ఇన్సోమ్నియా, ఇరిటబిలిటీ, క్రైమ్. ఎప్పుడైతే సెక్స్ పరిపూర్తిగా తృప్తిగా అనుభవింపబడినదో క్రిమినల్ మెంటాలిటీ కమత్వం ఎలిమినేట్ అయిపోతుంది మనిషి దగ్గర నుంచి, చాలా వర్చువస్ మ్యాన్ అవుతాడు. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది నెసెసిటీస్ అండ్ అపిటైట్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఐ నో అబౌట్ సెక్స్ ఫ్రమ్ మై ఎల్డర్స్ అండ్ వాట్ ఐ వెరిఫై. ఐ హావ్ నోన్ ఫ్రమ్ దెమ్, ఐ హావ్ వెరిఫైడ్ ఫ్రమ్ దెమ్, అండ్ ఐ ఫౌండ్ కరెక్ట్ ఫర్ మై సెల్ఫ్. ఇంకోటికి ఇది కరెక్ట్ కాకపోతే వాళ్ళని ఫాలో అవ్వమన్ను, కానీ నేను వచ్చును కాను. నాకు మాత్రం దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్స్. కనుక దీనికి భిన్నంగా ఉంటారు పేషెంట్స్ అయిన వాళ్ళు. కానీ మనం వీళ్ళు చెప్పిన క్రేవింగ్ అవి అవి. అందుకనే మనకి ఎస్ట్రాలజికల్ సింబాలిజం లో కూడా మెడిసిన్ కావాల్సినది ఇతర ప్లానెట్స్ ఇచ్చారు. కుజుడు, శుక్రుడు, వీళ్ళిద్దరిలో ఈస్థెటిక్స్, ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్, రొమాంటిసిజం అనేటువంటి దాని శుక్రుడును, సెక్స్ యాస్ట్ యాక్ట్, బీస్టిజం, యానిమాలిటీ, ఎమోషన్ అనేటువంటి బురదకి కుజుడును అధిపతులు. కానీ సెక్స్ యాక్ట్కి కుజుడు అధిపతి, ఎంజాయ్మెంట్కి శుక్రుడు అధిపతి. అందుకనే ఎవడి జాతకంలో అయినా వీటి డిగ్రీల్లో వాడు కానీ వాడి డిగ్రీల్లో వీడు కానీ ఉంటే వీడు జాగ్రత్తగా ఉండాలి, వ్యభిచారానికి మైండ్ దారి తీస్తుంది. లెట్ హిమ్ కంట్రోల్ హింసెల్ఫ్ అని ఎస్ట్రాలజీ చెబుతుంది. బికాస్ దిస్ ఈజ్ లీడింగ్ టు బ్యూటీ కాల్డ్ వీనస్ ఆర్ ఆస్ట్రోరెత్, లైట్ లోకి దారి తీస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ మార్స్, ది లూసిఫర్ స్పిరిట్ అంటారు వీణ్ణి. అంటే వెలుగు ఎత్తుకుపోయినట్ట దేవుడు సామ్రాజ్యంలో నుంచి సైతాన్ సామ్రాజ్యంలోకి వాడు వీడు. అంటే ప్యారడైజ్ లాస్ట్ వీడిది, ప్యారడైజ్ రీగైన్డ్ వాడిది. మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే వీడు పిట్లో పడ్డాడు లైట్ ఎత్తుకుపోయి. అంటే గర్భనరకం అనుభవించడానికి జీవెల్లే కామంతో గర్భంలో పడ్డటువంటి స్థితి వీడిదిని. శరీరం ఎత్తిన తర్వాత లోపల ఉన్నటువంటి వెలుగును చూడటానికి ప్రేమ అనేటువంటి మార్గంలో దారితీసిన వాడిది వాడిదిని వీళ్ళిద్దరు స్పిరిట్స్. అంటే వరల్డ్ లో ఆల్ నేషన్స్ లో ఉన్న సింబాలిజం లో ఉన్నటువంటిదంతా సమన్వయం చేసి చెబుతాను. Yes, it is a male symbol and this is a female symbol. అంటే ఇది యూనివర్సల్ సింబల్స్. అన్ని నేషన్స్ కి ఒకనొకనాడు అంటే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ లైఫ్ ఒకటి ఉండింది. ఈ ఇద్దరు ప్రొఫెసర్స్ మాట్లాడుకోవట పడట అనేటువంటి ఇప్పుడున్న స్టేజ్ కాకుండా వరల్డ్ మొత్తం మీద సైన్స్ ఇంకా ఈ నేషన్కి ఆ నేషన్కి ఆ నేషన్కి అందరికి కామన్ లాంగ్వేజ్ ఒకటి ఏర్పడ్డది. ఆ లాంగ్వేజ్ లో పెట్టుకున్న సింబల్స్ ఇది. ఒక లాంగ్వేజ్ సంబంధించినవి కావు, ఆల్ కంట్రీస్ ఆల్ నేషన్స్ సంబంధించినవి. అందుకనే మనం ఆర్కియాలజికల్ రీసెర్చ్ చేస్తే అన్ని నేషన్స్ లోనూ కనిపిస్తాయి. ప్రతి నేషన్ వాడు వాడి పొలిటికల్ మోటివ్స్ ను బట్టి ఆ కంట్రీలో పుట్టాయంటూ ఉంటాడు. ఎక్కడ దిస్ ఫెలో నెవర్ షీల్డ్స్ బికాస్ హీ హాజ్ నో కాన్షియస్నెస్ ఆఫ్ ఏ ఫిలియల్ ఎఫెక్షన్ అండ్ లవ్. వీడికి ప్రేమ, అభిమానము మొదలైనటువంటి వాటిలో దురహంకారంగా ఉండటం అక్కర్లేదు, ఉండకూడదు. కానీ ఉండవలసినటువంటి ప్రేమ అభిమానం కూడా ఉండవు. భార్యందు పిల్లల ఎందు ఉండటం తప్పనేవాడు దొంగ, మిగతా వాళ్ళ ఎందు కూడా వాళ్ళ మీద ఉన్నంత ఉండాలి అనేది రైతు. కనుక నాకు భార్య లేదు పిల్లలు లేదు అంతా ఒకటి అనేవాడిని తనాలి. అంటే అర్థం ఏ ఊళ్ళో పడితే ఆ ఊళ్ళో